హనోకు గారు ఈయన సామాన్యుడు కాదు, ఈయన ఒక గొప్ప సాక్షిశేషుడైన వ్యక్తి. ఇతడు సాక్షిశేషుడుగా నిలవటానికి, భూమి మీద ఉండగానే మంచి సాక్ష్యం పొంది దేవుని చేత కొనిపోబట్టడానికి గల కారణం ఏమిటంటే, అతనిలో ఉన్నటువంటి గొప్ప గుణాలు, ఇంకా చెప్పాలంటే అతనిలో ఉన్న గొప్ప విషయాలే దానికి కారణం. ఏమిటి ఆ గొప్ప విషయాలు? ఒకటి ఒకటిగా చెబుతున్నాను. హనోకు అనే పేరుకు అర్థం ప్రతిష్ఠితుడు. పేరుకు తగ్గట్టుగా ఇతడు నిజంగానే ప్రతిష్ఠితుడు, నిజంగానే ప్రతిష్ఠితుడు. ఎందుకంటే పేరుకు తగ్గ తీరు కలిగిన వాడు ఇతను. కొంతమందికి మంచి పేర్లు ఉంటాయి కానీ మంచి తీరులు ఉండవు. ఉదాహరణకి యోబు అని పేరు పెట్టుకుని జోబు కొడుతున్నాడు అనుకోండి, అది మంచి తీరా కాదు. నా ఆత్మీయ తండ్రి మోజస్ అయ్య గారు అన్నారు ఒకసారి, గాబ్రియల్ అని పేరెట్టుకుని గాడిదలా బతికంటే సుబ్బారావుని పేరెట్టుకుని శుభ్రంగా బ్రతుకుతున్నాయన్నాడు. నేనంటాను పేరు పెంటయ్య అని ఉన్నా పర్లేదు, సెంట్లాగా బతక. పేరుకు తగ్గ తీరు కలిగి ఉండాలి. ఒకవేళ పేర్లు బాగోకపోయినా తీరులు బాగుండాలి. పేర్లు బాగుంటే ఖచ్చితంగా తీరులు బాగుండి తీరాలి. ఇతని పేరు హనోకు, ఆ పేరుకు అర్థం ప్రతిష్ఠితుడు. ఈయన నిజంగానే ప్రతిష్ఠితుడు. ప్రతిష్ఠితుడు అంటే అర్థం ప్రతిష్ఠింపబడినవాడు అని. ప్రతిష్ఠింపబడినవాడు అంటే అర్థం ప్రత్యేకింపబడినవాడు అని. ప్రత్యేకింపబడినవాడు అంటే అర్థం వేరుపరచబడినవాడు అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతడు వేరుపరచబడినవాడు, ప్రత్యేకమైనవాడు, అందరిలో ఒకటిగా ఉన్నవాడు కాదు. అందరితో హల్లెలూయా నలుగురితో నా దేవా అన్నట్టు బ్రతకలేదు. అలా బ్రతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్లకు దేవుని మందిరము కావాలి, దేశదమన పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి, పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి, బయటికి వెళ్తే దుర్భాషలు కావాలి. అటు ఇటు ఇటు అటుగా రెండు దొడ్ల మధ్యన పండుకుని ఉన్న బలమైన గార్ధవాళ్ళ రెండు పడలపై అడిగేసి ప్రయాణించే వ్యక్తుల్లా, నులివెచ్చని భక్తుల్లా బ్రతుకుతూ ఉంటారు. ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైనటువంటి వరములను రుచి చూచిన తరువాత పరిశుద్ధాత్మలో పాలివారే కూడా చేజేతులా తమ ఆత్మ దీపములను ఆర్పేసుకుని దేవుని కుమారుని మరలా సిలువి వేయచు బాహాటముగా అవమానపరిచే బ్యాచ్, యేసు ప్రభువు వారి పేరుకు రిపేర్ తెచ్చే బ్యాచ్ ఉన్నారు లోకల్లో. హనోకు గారిని మీ ముందుంచుతున్నాను మాటల రూపంలో, వాక్యముఖంగా. అతడు ప్రతిష్ఠితుడు, ప్రతిష్ఠింపబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు, వేరుపరచబడినవాడు, అందరితో ఒకటిగా, అందరిలో ఒకటిగా బ్రతికినవాడు కాదు. అందరితో ఉన్న ప్రభువు కొరకు ప్రత్యేకముగా బ్రతికినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకో చెబుతా, ఎందుకు ఈ మాట అంటున్నానో చెబుతా. బైబిల్లో నలుగురు హనోకులు ఉన్నారు. నాతో చెప్పండి ఎంతమంది ఉన్నారు? నలుగురు. ఈ నలుగురు ఆదికాండ గ్రంథానికి చెందినవారే. ఈ నలుగురు ఆదికాండ గ్రంథానికి చెందినవారే. ఆదికాండ గ్రంథం 4:17 ఒక హనోక్ గారు ఉంటాడు. ఇతడు కయీను కుమారుడైన హనోకు. అదే ఆదికాండ గ్రంథంలో 5:18 ఒక హనోక్ గారు ఉంటారు. ఇతడు ఏరేదు కుమారుడైన హనోకు. అదే ఆదికాండ గ్రంథం 25:4 మరొక హనోక్ గారు ఉంటారు. ఇతను మిద్యాను కుమారుడైన హనోకు. అదే ఆదికాండ గ్రంథం 46:9 ఉంటాడు మరొక హనోక్ గారు. ఇతను రూబేను కుమారుడైన హనోకు. ఇలా బైబిల్లో నలుగురు హనోకులు ఉన్నారు. ఈ నలుగురు ఆదికాండ గ్రంథానికి చెందినవారే. ఈ నలుగురులో దేవుని చేత కొనిపోబడినవాడు, దేవునికి ఇష్టుడై ఉండెనని భూమి మీద ఉండగానే సాక్ష్యం పొందిన వ్యక్తి ఏరేదు కుమారుడైన హనోకు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. వింటున్నారా? అంటే ఆదికాండ గ్రంథం 5:18 ఉన్న హనోకు గారు మంచి సాక్ష్యం పొందిన హనోకు గారు. ఉండటానికి నలుగురు హనోకులు ఉన్నారు, కానీ దేవుని చేత మంచి సాక్ష్యం పొందినవాడు, దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందినవాడు మాత్రం ఒక్కరే. 10కి 10 పిల్లలుంటే లాభమే ఉంది, సింహానికి ఒక పిల్లలుంటే చాలంటారు పెద్దోడు. అందరితో హల్లెలూయా నలుగురితో నాదేవా అనేవాళ్ళు ఎంతమంది ఉంటే ఏమి లాభం? వివరం తవరం లేని వాళ్ళు ఇంటినండా సవీసారం లేని కూడా సట్నిండా అంటారు పెద్దోడు. ఏమండి, ప్రవక్తలు చంపబడ్డారు, కొంతమంది దాచబడ్డారు, బయటకు వచ్చే అవకాశం లేదు, భయపడిపోతున్నారు. ఇస్రాయేలీలు అందరూ కూడా సతమతానికి గురయ్యారు, దేవుడెవరో తెలియక. ఎంతోమంది ప్రభువుకి వ్యతిరేకులయ్యారు. వాళ్లకు 400 మంది, వీళ్లకు 450 మంది బయలు అషేరా దేవత ప్రవక్తలు.
మొత్తం వెరసి 850 మంది దాదాపుగా నుంచుని ఉన్నారు. అంతమంది వచ్చి నుంచుని అడావిడి చేస్తుంటే ఒక్కడే నిలిచాడు దేవుని కొరకు ఏలియా గారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఉంటే ఏమి లాభం? ఒక్కడు నిలిచాడు దేవుని కొరకు, నిలిచాడు, ఫలించాడు, దేవుని గొప్పతనాన్ని అక్కడ నిరూపించి చూపాడు. కర్మేలు పర్వత సందేశము సామాన్యమైందా? శత్రుమూకలు తెగనరకబడిన సందర్భం అది. దేవునికి మహిమ కలుగునుగాక. వింటున్నారా ఈ విషయాన్ని? ఎంతమంది ఉంటే ఏమి లాభం? ఉపయోగపడేవాళ్ళు ఒక్కరు ఉండాలి. అలాగే హనోకులు నలుగురుంటే ఏమి లాభం? మంచి సాక్ష్యం పొందినవాడు ఒక్కడే ఉన్నాడు. కనుక హనోకు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన్న వాళ్ళు దేవుని చేత భూమి మీద ఉండగానే మంచి సాక్ష్యం పొందిన వాళ్ళని గుర్తు కాదు. చెప్పానుగా, పేరు బాగుంటే సరిపోదు, తీరు కూడా బాగుండాలి. నలుగురు హనోకులు ఉన్నారు, కానీ ఆ నలుగురులో రెండవ హనోకు గారు ప్రత్యేకమైన వాడు, ప్రతిష్ఠింపబడిన వాడు, వేరుపాటు జీవితం, వేరు చేయబడిన జీవితం, ప్రత్యేకమైన జీవితం దేవుని కొరకు జీవించిన వాడు. ఆ ముగ్గురు హనోకుల వంటి హనోకు ఇతను కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. అది ప్రతిష్ఠత జీవితం, అది ప్రత్యేకమైన జీవితం, వారి వంటి జీవితం కాదు ఇతను. పేరుకు తగ్గ తీరు కలిగిన వాడు, ప్రతిష్ఠితుడు ఇతను. ప్రతిష్ఠత జీవితం లేకుండా ఎలా దేవుని చేత మంచి సాక్ష్యం పొందగలం, లేక భూమి మీద ఉండగానే మంచి సాక్షులంగా నిలవగలం? ప్రతిష్ఠత జీవితం కావాలి కదా. ప్రభు ఏమన్నారు మనల్ని? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నారు, తెలుసు కదా ఈ మాట. మనల్ని దేవుడు ఉప్పుకు పోల్చారు. ఉప్పులో 7 గొప్పతనాలు ఉన్నాయి. ఆ 7 గొప్పతనాల్లో మొట్టమొదటిది ఏమిటో తెలుసా? ఉప్పు సముద్రము నుండి వేరుపరచబడుతుంది. ఉప్పు సముద్రము నుండి వేరుపరచబడుతుందండి. వేరుపరచబడకపోతే దానికంటూ ఒక రూపు రాదు. తెల్లగా నిగనలాడుతూ అది బయటికి కనబడదు. దానికంటూ ఒక రూపు ఏర్పడి, దానికంటూ ఒక రంగు ఏర్పడి, అదంటూ ఒక ప్రత్యేకమైన రుచిని కనపరచాలంటే ముందు అది సముద్రము నుండి వేరుపరచబడాలి. ఉప్పులో ఉన్న 7 గొప్పతనాల్లో మొట్టమొదటి గొప్పతనం ఉప్పు సముద్రము నుండి వేరుపరచబడుతుంది. మనం లోకమనబడిన సముద్రము నుండి వేరుపరచబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనము లోకమనబడిన సముద్రము నుండి వేరుపరచబడాలి. అందరి వంటి వారము మనము కారాదు. అందరిలో ఉంటున్నా సరే అందరి వంటి వారము మనము కారాదు. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మంలా ఉండాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. తూటి మొక్కల్లో టేకు మొక్కలా ఉండాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కొరకు ప్రత్యేకంగా కనపడాలి, ప్రకాశించాలి. కదలాడే సజీవమైన దేవాలయాలుగా మనం ఉండాలి. నడిచే సువార్త రథాలంగా మనం ఉండాలి. లోకానికి క్రీస్తు పత్రికలంగా ఉండాలి. క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపాలుగా మనం వెలుగొందాలి. బ్రతికున్న బైబిల్ గ్రంథాలుగా కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకొరకు మనం ప్రత్యేకపరచబడాలి, ప్రతిష్ఠింపబడాలి, వేరుపరచబడాలి. ఇతడు ప్రతిష్ఠితుడు, ప్రత్యేకింపబడినవాడు, వేరుపరచబడినవాడు, దేవుని కొరకు ప్రత్యేక జీవితం జీవించిన వాడు హనోకు గారు. అందుకనే సాక్షిశేషుడు అయ్యాడు. ఉత్తనే కాదు, మంచి సాక్ష్యం పొందాడు దేవునికి ఇష్టడని. ఊరికే కాదు, అతడు ప్రతిష్ఠత జీవితం జీవించాడు. ప్రత్యేకమైన జీవితం ఉందా? ప్రత్యేకత నీ బ్రతుకులో? ఇక కాలంతో కులంతో అలాగే ప్రయాణం చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదిగో వీళ్ళు సర్వ ప్రజల వంటి ప్రజలు కాదు, అందరి వంటి వారు వీరు కాదు. సకల జనుల విధులకు వీళ్ళ విధులకు చాలా తేడా ఉంది. చదవలేదా లేఖనం లాంటి మాటలు దేవుని జనాంగాన్ని గురించి? తెలియదా మీకు ఎస్తేరు గారి పేరిట వ్రాయబడినటువంటి ఎస్తేరు గ్రంథంలో చెప్పబడిన అద్భుతమైన పాఠాలు? అందరూ నమస్కరించారు, కానీ మూర్ధుకై ఆ దుష్టుడైన హామానికి నమస్కారము చేయలా. ఎవడగబడితే వాడికి వంగటానికి మనం ఎవరో ఎవరో కాదు, క్రైస్తవులం. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ గుర్తుంచుకోండి, శ్రద్ధగా ఆలకించండి ఈ విషయాలు. మన జీవితానికి పరమార్థాన్ని కలగజేసే అద్భుతమైన మార్గంలో ఉన్నవాళ్ళం మనం, సామాన్యులం కాదు. కనుక అందరి వంటి వారము మనము కాము, కారాదు. నమస్కారం చేయలే, పగబట్టాడు వాడు. మూర్ధుకై గారి మీదే కాదు, ఆ జాతి అంతటి మీద పగబట్టాడు వాడు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మమ్మల్ని పలానా పేరంటాలకి పిలుతున్నారండి, పలానాటికి పిలుతున్నారండి, వెళ్ళకపోతే ఎలా ఎత్తారండి? ఎలా ఎత్తే ఏమైంది నీ మొహం?
నేను నా కుటుంబం నుండి వేరైపోయా. నిష్టగల చాత్తాద శ్రీ వైష్ణవ కుటుంబములో పుట్టిన వాడను నేను. రామానుజ గోత్రం మాది. రామానుజ మత సిద్ధాంతాలు అవలంబించిన వ్యక్తిని నేను. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోజ్జరణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేశాను. మీకు సందేహంగా ఉంటే కూటమైన తర్వాత కలవండి, మీ పేరున నాలుగు మంత్రాలు చదువుతా. నేను వైష్ణవయ్యంను విడిచి క్రైస్తవయ్యంలోకి వచ్చాను. నేను ప్రభు మార్గంలోనికి వచ్చిన తర్వాత మరలా ఆ మత విధానంలోనికి వెళ్లకుండా ఖచ్చితంగా దేవుని కొరకు ముందుకు సాగుతున్నాను. నా అన్నల కుటుంబాలలో, నా అక్క కుటుంబంలో, మా కుటుంబంలో ఎన్ని కార్యక్రమాలు వచ్చినా సరే ఆ అన్య కార్యక్రమాల్లో నేను పాల్గొలేదు. ఎన్ని కార్యక్రమాలు వచ్చినా అన్య కార్యక్రమాల్లో పాల్గొలేదు. ఒకరోజుకి మా అన్నయ్యలు అర్థం చేసుకున్నారు. మొదట్లో కోప్పడ్డారు, కొన్నిసార్లు మాట్లాడటం మానేశారు. పర్లేదు, దేవునికి స్తోత్రం, నేను దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా, చాలు. తర్వాత వాళ్ళే అర్థం చేసుకున్నారు. ఒకనొక సమయం వచ్చేసరికి వాళ్లే అన్నారు మా బంధువులతో, ఇదిగో వాడు ఇలాంటి వాటిలో పాల్గొడు, వాడు వేరొక విధానంలో ఉన్నాడు, కనుక వాడిని బలవంతం చేయకండి. మా నాన్నగారు చనిపోయిన సందర్భం అండి, చనిపోయారు 8 క్రితం జరిగిన విషయం. ఇదిగో ఇప్పటి వరకు ఏ కార్యక్రమాల్లోనూ మనం చేసే వాటిలో వాడు పాల్గొలేదు. తండ్రి కనుక ఏదో వచ్చి నుంచున్నాడు. వాడిని ఇట్లో పాల్గో, అందులో చేయిబెట్టు, ఇందులో కాలిట్టని ఇబ్బంది పెట్టకండి. మేము మొదట్లో కోప్పడ్డాం, తర్వాత అర్థం చేసుకున్నాం వాడిని వదిలేయండి. వాడు ఉంటాడు, తింటం ఇష్టం లేకపోతే హోటల్కి వెళ్ళి తిని వస్తాడు, కానీ ఇక్కడ మాత్రం తింటాం. వాడి ఇష్టం, వాడిని వదిలేయండి. కలిపితే ఖర్చులు ఏదైనా డబ్బులు కలుపుతాడు తప్ప ఇంకా వాడికి ఏ సంబంధం లేదు. వాడు అలా ఉంటాడు. మేము వాడిని అర్థం చేసుకున్నాం, మీరు కూడా అర్థం చేసుకోండి. మా అన్నలు ఇరువురు కూడా మా బంధువులకు చెప్పారు, వాడిని బలవంతం చేయకండి, ఇబ్బంది పెట్టకండి. ఒకరోజుకి అర్థం చేసుకున్నారు వాడు. అలా అర్థం చేసుకోవటానికైనా చిన్న అవకాశం ఇవ్వాలిగా, ఇవ్వో వెళ్ళిపోతావు, వెళ్ళి ఎక్కడ దగ్గర కార్యక్రమం నీ మోహన్ నువ్వు అలా చేయాలి కదా, ఇక్కడ ఇది కట్టండి, అక్కడది పెట్టండి, మొత్తం ఇలా చెప్పేస్తారు వెళ్ళి. కాస్త ప్రతిష్ఠిత జీవితం, ప్రత్యేక జీవితం కనపరచు. బైబుల్ చెబుతోంది యెషయా గ్రంథంలో, షండుడు ఎండిన చెట్టు అని అనుకునవద్దు. షండుడు అంటే నపుంసకుడు అని. షండుడు ఎండిన చెట్టు అని అనుకునవద్దు. నిశ్చయముగా జనులు వెలివేస్తారని అనుకోవలసిన అవసరం లేదు. ఎవరి కోసం చెప్పబడింది ఆ మాట అంటే, పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న వారి కొరకు చెప్పబడింది. తల్లి గర్భములోని నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు కలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న వారు కలరు అని ఉంటుంది వాక్యంలో. పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న వాళ్లే క్రైస్తవ భక్తులు. నపుంసకులు అంటే మీకు చెప్తాను అర్థం, కొట్టగలిగి కూడా కొట్టకపోవటం, అది తిట్టగలిగి కూడా తిట్టకపోవటం, అర్థం చేసుకో. నేనున్న నెత్తి నేలకేసి గుద్ది చంపేస్తా నా జోలికి వస్తే మామూలుగా, కానీ అలా చేయను. ఏ ఎందుకు చేయను, నా ప్రభు ఆ రైట్స్ నాకు ఇవ్వలేదు. ఆ రైట్సే కనుక దేవుడిస్తే మీకు తెలుసుగా, నేను కొట్టక్కర్లా, మేదడితే చేస్తారు. మరి ఆ సౌకర్యం ఉంది మనకి, ఇప్పుడు కొద్దిగా తగ్గింది అనుకుంటున్నాను. అది కనుక కొట్టగలిగి కొట్టకపోవటం, తిట్టగలిగి తిట్టకపోవటం, కొన్ని చేయగలిగి కూడా చేయకపోవటం, ఇది పరలోక రాజ్యము నిమిత్తమైనటువంటి నపుంసకత్వంలో ఒక భాగం. అలా పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకుని వెళ్ళకూడని చోటకి వెళ్లకుండా, ఉండకూడని చోట్ల ఉండకుండా, నడవకూడని దారిలో నడవకుండా, ప్రభు కొరకు నీతిగా బ్రతికేటువంటి షండులు ఎవరైతే ఉన్నారో, పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎండిన చెట్టుని అనుకునవద్దు. జనులు వెలివేస్తారని, నిశ్చయముగా తమ జనులు వాళ్ళని వెలివేస్తారని బాధపడక్కర్లేదు. నా పట్టణములో, నా ప్రాకారములో వాళ్లకు నేను భాగమిస్తాను అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతం అండి. దేవుడే మనకు భాగాన్ని, గొప్ప స్వాస్థ్యాన్ని ఇస్తానన్నప్పుడు అందరితో కలిసిపోయి ప్రయాణించడం, అన్నిటిలోనూ వేళ్ళు పెట్టడం అవసరమా మనకి? ప్రతిష్ఠిత జీవితం, ప్రత్యేక జీవితం జీవించొద్దా? ప్రతిష్ఠిత జీవితం, ప్రత్యేక జీవితం జీవిస్తూ వాళ్ళు పిలిచిన కార్యక్రమాలకు మేము వెళ్ళకపోతే మమ్మల్ని వెలేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని తోలనాడుతున్నారు అంటావా? తోలనాడిని, పట్టించుకోకుండా వదిలేని. నిందకి వంద, అవమానానికి ఆభరణం అనుగ్రహించే దేవుడు మన దేవుడు. శ్రమల ఉపకారం, శ్రమలేహారం, శ్రమలు క్రైస్తవాత్మలకు శృంగారం, అంటే అదొక అద్భుతమైన అలంకారం. క్రైస్తవులు అనేటువంటి పదంలోనే క్రై ఉంది, క్రైస్తవులు అనే మాటలోనే క్రై ఉంది,
క్రై అంటే ఏడ్పు. కన్నీటి లోయల గుండా ప్రయాణిస్తూ కూడా క్రీస్తుని స్తుతిస్తూ ముందుకు సాగగలిగిన సమర్థులే క్రైస్తవులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు కంగారు పడిపోతావు? ప్రతిష్టత జీవితం జీవించారు, ప్రత్యేక జీవితం జీవించారు, అందరితో కలిసి జీవించకుండా ప్రత్యేకంగా జీవించారు కదా యూదులు. వాళ్ళలో ముఖ్యుడైన మూర్ధికై వీళ్ళందరూ. మరి ఏమైంది? ముందులో కాస్త బాధలు పడ్డారు కానీ తర్వాత గొప్ప విడుదలను పొందారు. ఊరి తీద్దామని వచ్చిన వాడితోనే ఊరేగింపుకు ఏర్పాట్లు చేయించాడు దేవుడు. స్తోత్ర. సంహరింప చేయిద్దామని వచ్చిన వాడితోనే సన్మానానికి ఏర్పాట్లు చేయించాడు దేవుడు. ఎంత అద్భుతమైన విషయం అండి. ప్రతిష్టత జీవితం, ప్రత్యేకమైన జీవితం జీవిస్తే మనకే మేలు, గుర్తుంచుకోండి. కనుక మనం ప్రతిష్ఠితులం కావాలి, ప్రత్యేకంగా జీవించాలి, లోకానికి ఉప్పుగా ఉండాలి, సాక్షి శేషులంగా ఉండాలి. కనుక లోకమునబడిన సముద్రము నుండి మనము వేరుపరచబడాలి. బైబిల్ ఏం చెబుతుంది? తన సహోదరులలో నుండి వేరుపరచబడిన వాడి నడినెత్తి మీదకు ఈ ఆశీర్వాదములు వచ్చును. ఒక దీవెన పొందాలన్నా అక్కడ దేవుడు కోరుకుంటున్న అనుభవం ఏమిటి? వేరుపరచబడిన అనుభవం. నేను నా కుటుంబం నుండి, నా వారి నుండి వేరుపరచబడిన తర్వాత దీవించబడ్డాను. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము గారు తన అబ్రహాముగా ఉన్నప్పుడు తన తండ్రి ఇంటి నుండి వేరుపరచబడటాన్ని బట్టి గొప్ప దీవెని పొందాడు. వేరుపాటు అనుభవం ఉండాలి. ప్రత్యేకంగా ప్రభువు కొరకు మనం జీవించాలి. కనుక ప్రతిష్ఠితులం కావాలి. లేఖనం ఇంకా ఏం చెబుతుందంటే, మూర్ఖులకు ఈ తరము వారి నుండి మీరు వేరై రక్షణ పొందండి అని చెబుతోంది. దేవునికి స్తోత్ర. కనుక వేరుపరచబడే జీవితంలోనికి రావాలి, ప్రతిష్ఠిత జీవితంలోనికి రావాలి. అప్పుడే మనం మంచి సాక్ష్యం పొంది సాక్షి శేషులమవుతాం. హనోక్ గారు ప్రతిష్ఠితుడు, మనం కూడా ప్రతిష్ఠితులం అవ్వాలి. అప్పుడు సాక్షి శేషులం అవుతాం. అతడు దేవుని చేత కొనిపోబడినట్లు రాకడలో మనం కూడా దేవుని చేత కొనిపోబడతాం. అంతేకాదు, విశ్వాస వీరుల జాబితా చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా గమనించండి 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయంలో ఆదాము గారి పేరు ఉండదండి. ఎంతకని హేబేలు గారితో మొదలవుతుంది అది. ఆదాము గారి పేరు ఉండదు. ఆదాము గారు ఎవరు? మానవ జాతికి మూల పురుషుడు. ఆదాము గారు ఎవరు? తొలి మానవుడు. ఆదాము గారు ఎవరు? సర్వప్రాణికోటికి పేర్లు పెట్టిన వాడు. ఆదాము గారు ఎవరు అంటే దేవుని కుమారుడు అంటుంది వాక్యం. దేవుని కుమారుడు అంటుంది. అంతటి గొప్ప స్థాయి కలిగినటువంటి ఆదాము గారు, అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పేరే విశ్వాస వీరుల జాబితాలో వ్రాయబడలేదు. రాజుగారు కొడుకైనంత మాత్రాన్ని గిన్నీస్ బుక్లో ఎక్కిచ్చేస్తారండి. ఏదైనా ఒకటి సాధిస్తే సాధించిన వ్యక్తి యొక్క పేరు ఎక్కిస్తారు గిన్నీస్ బుక్లో. ఆధ్యాత్మిక జగత్తులో ఏదో ఒక గొప్ప విషయాన్ని సాధించిన వాళ్ళ పేర్లే ఇక్కడ వ్రాయబడి ఉంటాయి విశ్వాస వీరుల జాబితాలో. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఆదాము గారు అంతటి మహోన్నతమైన వ్యక్తి పేరే వ్రాయబడని విశ్వాస వీరుల జాబితాలో హనోకు గారి పేరు వ్రాయబడటం సామాన్యం అండి. చాలా గొప్ప విషయం. హనోకు గారి పేరు విశ్వాస వీరుల లిస్టులో వ్రాయబడినట్లు మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడాలి. హనోకు గారిని దేవుడు కొనిపోయినట్లు మనల్ని కూడా దేవుడు ఒక దినాన కొనిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హనోకు గారు సాక్షి శేషులుగా నిలిచినట్లు మనం కూడా సాక్షి శేషులంగా నిలవాలి. ఇదంతా జరగాలంటే నువ్వు వేయవలసిన మొట్టమొదటి అడుగు ప్రతిష్ఠత జీవితం జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిష్ఠత జీవితంలోనికి అడుగు పెట్టాలంటే నువ్వు ముందు మారు మనసు పొందాలి. మారు మనస్సు అంటే మాయ మనస్సును విడిచిపెట్టడమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. నువ్వు మారు మనస్సు పొందాలి. రెండవదిగా పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. పెళ్లి కొరకు కాదు బాప్తిస్మం. చాలా చోట్ల నేను కావాలని చెబుతూ ఉంటాను, ఎందుకంటే గుర్తు చేయాలి పదే పదే ప్రతి ఒక్కళ్ళకి. పెళ్లి కొరకు కాదు బాప్తిస్మం. కొంతమంది బాప్తిస్మం పొందామంటే పొందామండి, ఎప్పుడు బాప్తిస్మం పొందకపోతే పెళ్లి చేయనన్నారండి అందునే పొందామంటారు. పెళ్లి కొరకు కాదు బాప్తిస్మం, పాప క్షమాపణ నిమిత్తమై పొందాలి బాప్తిస్మం. కొంతమంది మాకు చిన్నప్పుడే అయిపోయింది అయ్యగారా అంటారు. ఏమైపోయింది, నీ దినం అయిపోయిందా అని లోపల అనుకుంటాం, బయటకు అనకూడదు. కాబట్టి చిన్నప్పుడు అయిపోయిందంటే జ్ఞానస్నానం అయిపోయిందట. నీ జ్ఞానస్నానాలు, చిలకరింపు బాప్తిస్మాలు, జెండాక్రంద నుండి వెళ్ళి చేసేటువంటి ప్రమాణముల బాప్తిస్మాలు, అవగాహన లేని వేలం వేరి బాప్తిస్మాలు, పెళ్లి కొరకు తీసుకునే పెళ్లి బాప్తిస్మలు వంటి బాప్తిస్మాలు చెల్లవు. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. కానీ గుర్తుంచుకోండి,
నువ్వు పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందితే ఒకేసారి 7 అనుభవాల్లోకి వస్తావు తెలుసా? లెక్కెట్టుకొని చెబుతా. 1, మన పాత రోత ప్రాచీన పాపపు స్వభావాన్ని పాతిపెట్టడమే బాప్తిస్మం. 2, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా నూతన పరచబడటమే బాప్తిస్మం. 3, నీటి మూలమును తిరిగి జన్మించడమే బాప్తిస్మం. 4, క్రీస్తుని ధరించుకోవటమే బాప్తిస్మం. 5, సంఘములో చేర్చబడి స్థిరమైన సభ్యత్వం పొందటమే బాప్తిస్మం. 6, క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలు పంపులు పొంది సమాధిలో సమానానుభవాన్ని పొంది తిరిగి లేపబడటమే బాప్తిస్మం. 7, యేసు రక్తములో కడగబడటమే బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. ఈ 7 అనుభవాల్లోనికి నువ్వు ఒకేసారి రావాలంటే నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందాలి. మూర్ఖులకి తరము వారి నుండి వేరై రక్షణ పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడే ప్రతిష్ఠితుడవు, ప్రతిష్ఠితురాలవుతావు. అప్పుడే ప్రతిష్ఠితుడవు, ప్రతిష్ఠితురాలవుతావు. కనుక మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి, మూర్ఖులకి తరం వారి నుండి వేరే రక్షణ పొందండి, లోకమునబడిన సముద్రము నుండి వేరుపరచబడండి, అన్య విధానం నుండి వేరుపరచబడండి, పాపం నుండి సాతాన్ నుండి వేరుపరచబడండి, ప్రభువు కొరకు ప్రతిష్ఠితులవ్వండి, ప్రత్యేకమైన జీవితం హనోకు గారిలా జీవించండి, సాక్షి శేషులవుతారు. దేవునికి స్తోత్రం. ఇక్కడే ఇంకొక విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను, శ్రద్ధ కలిగి ఆలకించండి. హనోకు గారు దేవుని ఆత్మాభిషేకం కలిగిన వాడు, గుర్తుంచుకోండి. బైబిల్లో చెప్పబడిన వాటి మీరు యోధా గారి పేరిట వ్రాయబడినటువంటి యోధా పత్రికలో చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోధా గారి ద్వారా వ్రాయించిన పత్రికలో చూడండి. అధ్యాయాలు ఉండవు, కేవలం వచనాలు ఉంటాయి. మీ సౌకర్యం కొరకు ఒక అధ్యాయం అనుకోండి. యోధా పత్రికలో 14-15 వాక్యాలు చదవండి. తర్వాత ఇప్పుడు కాదు, 14-15 వాక్యాల్లో హనోకు గారిని గురించిన ప్రస్తావన ఉంటుంది. హనోకు గారు క్రీస్తు రాకడను దర్శనంలో చూసి క్రీస్తు రెండవ రాకడ గురించి ప్రవచించాడని వ్రాయబడి ఉంటుంది. ఇప్పుడు దర్శనాలు చూడాలన్నా, ప్రవచనాలు చెప్పాలన్నా ఏముండాలి? ఖచ్చితంగా ఆత్మాభిషేకం. చెప్పరేమిటి మొహాలి వీళ్ళు? ఏమండి, ఉండాలి. ఆత్మాభిషేకం లేకుండా ప్రవచించడం కుదురుతుందా? హనోకు గారు ప్రవచించారంటే అతనిలో ఏముంది? దేవుని ఆత్మాభిషేకం ఉంది. అందునే చెబుతున్నా ఈ ఆధారాన్ని బట్టి, హనోకు గారు ఆత్మపూర్ణుడు, ఆత్మ అభిషేకం కలిగినవాడు. రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొందకపోతే అది లోటు జీవితమే. కనుక మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది మూర్ఖులకి తరం వారి నుండి వేరే రక్షణ పొందండి, ప్రతిష్ఠితులవ్వండి, ప్రతిష్ఠిత జీవితాన్ని జీవించండి. అదే సమయంలో రెండవదిగా పరిశుద్ధాత్మను పొందండి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. కొంతమంది పొందాలా, ఏ దేవుని ఆత్మచేత సంధింపబడబట్టే కదా మేము సన్నిధికి వచ్చాం, పాపాలు ఒప్పుకున్నాం, రక్షణ పొందాం, మరలా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలా అని అడిగేవాళ్ళు ఉన్నారు. పొందాలా అని అడిగే వాళ్ళకి నేనేం చెబుతున్నానంటే, పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా పొందాలి. ఎందుకు పొందాలి? ఒక్క మాటలో చెప్తాను, విస్తరించి మాట్లాడకుండా. మరియమ్మ గారు ఉన్నారు తెలుసు కదండి మీకు, మరియమ్మ గారు ఉన్నారు. యేసు తల్లి అయిన, అంటే యేసు ప్రభువు వారి తల్లి అయిన మరియ గారు ఉన్నారు. ఈ మరియ గారు పరిశుద్ధాత్మవరణ గర్భము ధరించినటువంటి స్త్రీ, క్రీస్తుకు జన్మనిచ్చిన కన్య. ఆవిడ పరిశుద్ధాత్మవరణ గర్భము ధరించి క్రీస్తుకు జన్మనిచ్చిన మరియమ్మ గారు పరిశుద్ధాత్మను పొందటానికి 120 మందికి పైబడిన మనుషులలో ఒక ఆమెగా మేడగదిలోకి ఎక్కి వెళ్ళి వాళ్లతో కలిసి ఈమె కూడా ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందింది. వాక్యం చెబుతున్నమాట. అదేమిటి? పరిశుద్ధాత్మవరణ గర్భము ధరించిన మరియమ్మ గారు మరలా పరిశుద్ధాత్మను పొందడానికి మేడగదిలోకి వెళ్ళి ఎందుకు ప్రార్థించింది? ప్రార్థించాలి. ఆమె కూడా పరిశుద్ధాత్మను పొందాలి. మరియమ్మ గారేమిటి, వాళ్ళ అమ్మమ్మ గారైనా పొందాలి. క్రైస్తవ జీవితం క్రమంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొంది తీరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పొందాలి. మరియమ్మ గారంతటి మహోన్నతమైనటువంటి స్త్రీమూర్తి పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థించి అభిషేకాన్ని పొందినప్పుడు మనం ఎంత, మన బ్రతుకెంత. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది తీరాలి. పరిశుద్ధాత్మను పొందితే ఎంత అద్భుతం అండి. ప్రభువు ఏమన్నారు వాక్యం ద్వారా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. మన దేహాలతో మనం దేవుణ్ణి మహిమపరచాలి. మన దేహాలు దెయ్యాలకు నిలయాలు కాకూడదు. మన అవయవాలు దుర్నీతికి సాధనాలు కాకూడదు. మన దేహములతో మనం దేవుణ్ణి మహిమపరచాలి. మన దేహములతో మనం దేవుణ్ణి మహిమపరచాలంటే మన దేహాలు దేవాలయాలుగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక.
మన దేహాలు దేవాలయాలుగా మారిపోవాలంటే మనము దేవుని ఆత్మచేత నింపబడాలి. అప్పుడే దేవుని ఆత్మకు నిలయాలుగా ఆలయాలుగా అవుతాం. కనుక పరిశుద్ధాత్మను పొందండి. మనం బెలూన్స్ ఊది దారం కట్టి వదిలితే ఏమవుతుంది? టింగ్ 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 అని ఎగురుతే ఎక్కడెక్కడ తిరుగుద్ది. అదే ఓ ప్రత్యేకమైన గ్యాస్ ఎక్కిస్తాం కొన్ని బెలూన్స్లో. అలా ప్రత్యేకమైన గాలి ఎక్కించిన ఆ బెలూన్స్ను గమనించారా? వీడు ఎప్పుడు వదులుతాడు రా బాబు అని చూస్తాయి. వదిలిన వెంటనే రివ్వు అని వెళ్ళిపోతాయి. ప్రాణాత్మ జీవాత్మ ఉంది మనలో. ప్రాణాత్మ జీవాత్మ కలిగిన మనం పరమాత్మ చేత కొనిపోబడాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మను పొందితే రివ్వన కొనిపోబడతావు మేఘముల వలె, ఎగయ గువ్వల వలె మన గోళ్లకు ఎగసి వెళతాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక కొనిపోబడాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందాలి. అప్పుడే సాక్షి శేషుడవు, సాక్షి శేషురాలవు అవుతావు. ఆత్మ లేనివాడు నావాడు కాదని ప్రభువు చెప్పారు. కనుక పరిశుద్ధాత్మను పొందండి. హనోకు గారు ప్రతిష్ఠిత జీవితం జీవించాడు. హనోకు గారు పరిశుద్ధాత్మను పొందినవాడు. అక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. హనోకు గారు కృపావరాలు కలిగినవాడు. దర్శనవరం ఉంది, ప్రవచన వరం ఉంది. ప్రిలారా, క్రైస్తవ మార్గంలో కొనసాగుతున్నారు, ఏదైనా ఒక వరం కలిగి ఉన్నారా? పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడాలి. ఏదో ఒక గుర్తు ఆనవాలు నీ బ్రతుకులు కనబడాలి. అంటే ఏదో ఒక వరం ఫలం నీలో ఉండాలి. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉంది అని చెప్పడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి బైబిల్లో. ఎప్పుడు చూసినా భాషలను పట్టుకుని ఎలాడతాం మనం, అవునా? ఎక్కువ మంది పరిశుద్ధాత్మ తమలో ఉంది అని చెప్పడానికి కనపరిచే గుర్తు ఏమిటో తెలుసండి? భాషలు. ఎప్పుడు ఆ భాషలనే గుర్తుని పట్టుకుని అనేకులు వేలాడబట్టే భాషలు నేర్పే స్కూల్స్ కూడా మొదలయ్యాయి కొన్ని చోట్ల. ఎంత దారుణం అండి ఇది. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉంది అని చెప్పటానికి భాషలు ఒక్కటే కాదు, అంతకు మించిన గుర్తులున్నాయి. స్తోత్ర పిఎం శామ్యూల్ అయ్య గారు, అద్భుతమైనటువంటి దైవజనుడు, అపోస్తలుడు ఆయన. పిఎం శామ్యూల్ గారు ఐపీసీ వ్యవస్థాపకులు ఆయన, సామాన్యులు కాదు. ఆయన రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి, నేటికి ఉన్నాయి. వారు రాసినటువంటి పుస్తకాల్లో ఒకటి ఆత్మవరములను గురించి ఉంటుంది, ఒక పుస్తకం ఆత్మవరములను గురించి. అందులో అద్భుతమైన వివరాలు రాశారు విత్ రెఫరెన్సెస్తో. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందాడు, పొందింది, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మాభిషేకం ఉంది అని చెప్పటానికి దాదాపుగా విత్ రెఫరెన్సెస్తో 11 గుర్తులు రాశాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. దాదాపుగా 11 ఆనవాళ్ళు రాయబడ్డాయి. ఈ గుర్తుల్లో ఏ ఒక్క గుర్తు ఆ వ్యక్తిలో ఉన్నా ఖచ్చితంగా ఆ వ్యక్తి పరిశుద్ధాత్మాభిషేకము కలిగిన వాడే, పొందినట్టే అని 11 గుర్తులు రాయబడ్డాయి. ఆ గుర్తులలో ఒక గుర్తు భాషలు, ఇంతకి. ఆ తర్వాత ఏమిటి? అర్థం చెప్పటం భాషలకి. ఆ తర్వాత ఏమిటి? ప్రవచించడం. ఆ తర్వాత ఏమిటి? ఆధ్యాత్మిక కళలు గనటం యోసేపు గారిలా. ఆ తర్వాత ఏమిటి? వాక్య ప్రత్యక్షత. ఆ తర్వాత ఏమిటి? ఎక్కువగా ప్రార్థన చేయటం. ఆ తర్వాత ఏమిటి? వివేచన. ఆ తర్వాత ఏమిటి? వాళ్ళ ముఖములపైన ఎప్పుడు నవ్వు ఉంటుందట. ఎన్ని కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఉన్నా చిరునవ్వుతో సాక్షులుగా కొనసాగిపోతారు. ఇలాంటి అద్భుతమైన గుర్తులు ఎన్నో ఉన్నాయి. ఈ గుర్తులన్నీ పక్కన పెట్టి చందల రబలబ ఎప్పుడు చూసినా. కనుక భాషలు గుర్తే కాదంటలా, వాటికి వ్యతిరేకిని కాదు నేను. భాషలు మాట్లాడండి, భాషల్లో ప్రార్థించండి, తప్పేం కాదు. కానీ అంతకు మించిన గుర్తులు ఇంకా ఉన్నాయి. వాటిలో కొన్ని మీరు పొందాలి. వరాన్ని పొందటం వల్ల మీరు ఫలభరితమైన వ్యక్తులుగా మారతారు. మీ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి స్థిరంగా. మీరు దేవుని చేత కొనిపోబడతారు. మీరు పరమవదించిన తరువాత సాక్షి శేషులవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఒకటి ప్రతిష్ఠిత జీవితం, రెండు పరిశుద్ధాత్మను పొందటం, మూడు ఏదో ఒక వరం కలిగి ఉండటం, ఇది దైవీకమైన వరం చేత నింపబడాలి. అలాగే నాలుగవది చెబుతాను చూడండి. రక్షణ పొంది, పరిశుద్ధాత్మను పొంది, ఏదో ఒక వరాన్ని పొందిన తరువాత నాలుగవదిగా నిరంతరము దేవునితో నడిచే వరంగా ఉండాలి. హనోకు గారు అంటే మనకు గుర్తొచ్చేది ఏమిటి చెప్పండి? దేవునితో నడిచాడు. బా, హనోకు గారు అంటేనే మనకు గుర్తొచ్చేది దేవునితో నడిచాడు. కనుక దేవునితో నడిచే అనుభవం మనకుండా. దేవునితో నడవటం అంటే దేవునితో సఖ్యత కలిగి ఉండటం, సమ్మతి కలిగి ఉండటం. సమ్మతింపక ఇద్దరూ కూడి నడుతురా, సమ్మతింపక ఇద్దరూ కూడి నడుతురా. అంటే దేవునితో నడవాలంటే దేవునితో మనకేముండాలి? సమ్మతి. అసమ్మతి ఉండకూడదు.
కొంతమంది ఎప్పుడూ దేవునితో అసమ్మతితోనే ఉంటారండి. మందిరానికి వెళ్తున్నాం కానండి ఏమీ జరగలేదండి. ఏం జరిగిపోవాలి? మందిరం మీటర్ పక్క జరిగిపోవాలా? లేకపోతే ఎడం పక్కన ఉన్న గుండుకే కుడి పక్క వచ్చేయాలా? ఏమీ జరగలేదండి. ఏమీ నీకు జరగదు, ఎందుకంటే దేవునితో ఎప్పుడూ అసమ్మతే నీకు. నువ్వు స్తుతించడం మానేసి సతా ఎత్తనవు దేవుడు. కొంతమంది పట్టుమని 10 వారాలు వచ్చారో లేదు, ఏమీ జరగలేదు, ఏమీ జరగలేదు. ఇన్స్టెంట్ ఫుడ్ ఏమన్నా వెంటనే వచ్చేయటానికి. నీ నమ్మకత్వాన్ని నీ త్యాగాన్ని అన్నీ చూస్తారు దేవుడు, కొన్నిసార్లు పరీక్షిస్తాడు. అవన్నీ గమనించకుండా ఏం జరగలేదంటే దేవునితో ఎందుకు అసమ్మతి నీకు? దేవునితో అసమ్మతి మనకు ప్రమాదం. కనుక దేవునితో సమ్మతి కలిగి ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏం చేసేయండి దేవుణ్ణి అనకూడదు. ఏం చేయాలి? నువ్వు ఇంకా బ్రతికున్నావు చాలదా? నీ తోటి వాళ్ళు ఎంతమంది చనిపోలేదు, నువ్వు కూడా ఎన్నిసార్లు ప్రమాదాల నుండి తప్పించబడి నువ్వు బ్రతుకున్నావు, సరిపోదు అంటారా? దేవుడు ఇంకేం చేయాలి నీకు? ఇంకేం చేయాలి? కనుక ఈ విషయాలు గుర్తుంచుకోండి. దేవునితో అసమ్మతి ఎప్పుడూ మంచిది కాదు. సమ్మతి కలిగి ఉండాలి. ఆయనతో సమ్మతి కలిగి ఉండటం ఆయనతో నడవటం. ఇంకా చెప్పనా మీకు? ఆయనతో సఖ్యత కలిగి ఉండటం ఆయనతో నడవటం. సమ్మతి సఖ్యత కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పనా? సహవాసం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరితో? దేవునితో. ఈ లోక స్నేహము దేవునితో వైరం. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. సహవాస దోషాయాం పుణ్యగుణాన్ని భవంతు, సహవాస దోషాయాం పాపగుణాన్ని భవంతు అన్నారు పెద్దలు. సహవాసము ద్వారానే మంచి అయినా చెడైనా అబ్బుతుంది. స్నేహాలు బాగుండాలి. కనుక నీ స్నేహం మంచిదైతే నువ్వు బాగుంటావు. కనుక మన స్నేహం దేవునితో అయి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో స్నేహం మనకు మేలు, మనకు సమాధానం. దేవునితో స్నేహం మనకు దీవెన. కనుక ఎవరితో స్నేహం చేయాలి మనం? దేవుడిది. ఇంకా ఆయన వంటి స్నేహితుడు ఎవరున్నారండి లోకంలో? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. ఆయనను పోలిన స్నేహితుడికి ఎవరు ఉంటారండి? గొప్ప స్నేహితుడు కదండి. కనుక ఆయనతో స్నేహం నీకు మేలు, సమాధానం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవసించటమే దేవునితో నడవటం అండి. రోజు దేవుని వాక్యం చదవాలి, రోజు ప్రార్థన చెయ్యాలి, మానకుండా దేవుని మందిరానికి రావాలి, దేవునికి సమయాన్ని ఇవ్వాలి. దేవుని పని కొరకు మన వంతులో కొంత ఖర్చు చేసేవాళ్ళంగా మనం ఉండాలి. శ్రమదానం కూడా చేసి తీరాలి. సేవ చేస్తున్న దైవజనుడి వెనకాల వెన్నుదన్నుగా నిలవాలి. సొంత పనులు కూడా కొంత మానుకుని దేవుని పనిలో సహకరించాలి. ఇలాంటివన్నీ చేస్తే నువ్వు దేవునితో నడుస్తున్నట్లే. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవునితో నడవండి. దేవునితో నడిస్తే మనం ఒక రోజున కొనిపోబడతాం. దేవునితో నడిస్తే మన పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. దేవునితో నడిస్తే మనము సాక్షి శేషులంగా నిలుస్తాం. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఒకటి ఏమిటి? ప్రతిష్ఠత జీవితం. వింటున్నారా? ఇక రెండవది పరిశుద్ధాత్మను పొందటం. మూడవది ఏదో ఒక వరమును పొంది తీరాలి ప్రభువు వద్ద నుండి. నాలుగవది దేవునితో నడవాలి. కనుక రక్షణ పొందండి, ప్రతిష్ఠత జీవితం జీవించండి, పరిశుద్ధాత్మను పొందండి, దేవునికి నిలయాలుగా ఉండండి, ఏదో ఒక వరాన్ని పొందండి, అద్భుతమైన ఆత్మాలంకృతులవ్వండి, దేవునితో నడవండి, మేలు సమాధానాన్ని మీరు పొందుతారండి. స్తోత్రం. ఇంకొక విషయమును చెప్పి ముగిస్తాను. ఇంకా ఐదవది చెబుతున్నాను చూడండి. అతడు దేవునికి ఇష్టుడయ్యాడు. బా, దేవునికి ఇష్టుడనే సాక్ష్యం పొందాడు. ఒక్క విషయంలో చెప్పేచ్చింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. ప్రియులరా, మనం ఖచ్చితంగా విశ్వాసం కలిగి ఉండాలి. అంటే దేవునిపై నమ్మిక కలిగి ఉండాలి. నమ్ముట నీ వరణైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే.
నమ్మిక మాత్రము ఉంచుము. దేవుని ఎందుకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని అడుగువారికి ఆయన నిశ్చయముగా ఫలము దయచేయువాడునయు నమ్మవలెను. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, లేనివి ఉన్నవి అనుటకు రుజువు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి అద్భుతమైన నమ్మిక విశ్వాసం దేవునిపై మనం కలిగి ఉండాలి. ఒక కుష్ఠరోగితో దేవుడు అన్నారు, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. ఎంత అద్భుతమండి ఈ విషయం, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడు. కుష్ఠరోగి దేవునికి ఎందుకు ఇష్టుడయ్యాడంటే విశ్వాసమును బట్టి. ఆ కుష్ఠరోగి ప్రభువు దగ్గరకు వచ్చి ఏమన్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైనటువంటి మార్కు గారి ద్వారా వ్రాయించినటువంటి మార్కు సువార్తలో 1:40 తర్వాత చదువుకోండి. ఇప్పుడు కాదు, మొట్టమొదటిగా అతడు దేవుని యొద్దకు వచ్చాడు. ఎంత గొప్ప విషయం, దేవుని యొద్దకు రండి అని వాక్యం చెబుతోంది. దేవుని యొద్దకు వచ్చాడు, రెండవది మోకాళ్ళు లేచాడు, మూడవది ప్రభువుతో మాట్లాడాడు అంటే ప్రార్థన చేశాడు, నాలుగవది విశ్వాసాన్ని కనపరిచాడు. ఏమని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని అన్నాడు. చేయగలవు అన్నాడు. బాబు చెయ్యి, నువ్వు చేయగలవు అనేదాన్ని తేడా, చెయ్యి అనేదానికి చేయగలవు అనేదానికి తేడా లేదే. ప్రభువా నీవు చేయాలి అన్నా, నువ్వు చేయగలవు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసమును కనపరిచాడు, ఎంత గొప్ప విషయం. దేవుని యొద్దకు వెళ్ళి మోకాళ్ళుని దేవునితో మాట్లాడి విశ్వాసమును కనపరిచాడు కనుక దేవునికి ఇష్టుడయ్యాడు. శుద్ధత స్వస్థత అతను పొందుకున్నాడు. స్తోత్ర, అతని ప్రార్థనలో విశ్వాసం ఉంది. నీవు చేయగలవు అన్నాడు, అది విశ్వాసం. నేను అంటున్నాను, అపనమ్మిక తొలచనంత నమ్మిక మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ అపనమ్మిక కలుగుతుంటే అపనమ్మిక కలగకుండా సహాయం చేయమని దేవుణ్ణి వేడుకోవాలి. ఒక వ్యక్తి వచ్చాడు, నీ శిష్యుల వల్ల అవ్వలేదు నా కుమారుడికి విడుదల ఇవ్వటం, నీ వల్ల వద్దానట్టుగా అడిగాడు. నా వల్ల అవ్వటం అవ్వకపోవటం పక్కన పెట్టి ముందు నీ వల్ల వద్దన్నారు ప్రభు, నా వల్ల ఏమవ్వాలి ప్రభు అన్నాడు వీడు. నమ్ముట నీవరనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నారు ఆయన. అప్పుడు వెంటనే వాడు ఏం మెలికెట్టాడు తెలుసా, నమ్ముతున్నాను కానీ అపనమ్మిక కలగకుండా సాయం చేయమన్నాడు. ఇప్పుడు సామాన్యుడు కదీడు, చాలా చిన్న ప్రార్థన అండి అది, గొప్ప మెలికేశాడు. ఇక తప్పుద్దా, అపనమ్మిక కలగకుండా ఈయనే సహాయం చేయాల్సి వచ్చింది. అతగాడిలో ఉన్న నమ్మికను బట్టి కార్యం కూడా ఈయనే చేయాల్సి వచ్చింది. చూసారా, అంత మెలికెట్టాడు. అలాగా అపనమ్మిక కలగకుండా సహాయం చేయమని కూడా దేవుని వేడుకోవాలి. ఏదేమైనా నమ్మిక కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. తప్పకుండా గొప్ప కార్యాలు చూస్తాం. విశ్వాసమును బట్టి రాజ్యములను జయించిన భక్తులున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసమును బట్టి ఆధ్యాత్మిక జగత్తులో ఎన్నో సాధించిన భక్తులున్నారు. కనుక విశ్వాసం మనం కలిగి ఉండాలి, మన ఆయుధం అది. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గమును పడద్రోయ జానినంత బలము శక్తి కలిగినమని ఉంటుంది వాక్యంలో. ఈ శక్తివంతమైనటువంటి ఆయుధములలో ఒక ఆయుధము విశ్వాసము. దేవునికి స్తోత్ర. హనోకు గారు గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి. ఈ విశ్వాసము వలనే విశ్వాస వీరుల జాబితాలో చేరారు. దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందాడు. దేవునికి ఇష్టుడై దేవుని చేత కొనిపోబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి విశ్వాసం కలిగి ఉంటున్నావా నువ్వు? వీళ్ళరా, విశ్వాసం కలిగి ఉండండి. విశ్వాసంతో దేవుని సన్నిధికి రండి, ఓ గొప్ప కార్యాన్ని మీరు చూస్తారు. విశ్వాసంతో దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి వచ్చేవారు దేవుడు ఉన్నాడని అడుగువారికి ఆయన నిశ్చయముగా ఫలము దయచేయవాడని నమ్మాలి, విశ్వసించాలి, అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. అబ్రహాము గారు విశ్వసించాడు దేవుణ్ణి, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. స్తోత్రం. విశ్వసిస్తే అద్భుతాలు చూస్తాం మనం. విశ్వాసం కోల్పోకూడదు ఎప్పుడు. మన ఆయుధం, మన ఆస్తి విశ్వాసం. విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అన్నల చేత కొట్టబడి, గోతులు నెట్టబడి, ఇష్మాయేలీయుల వ్యాపారస్తులు కమ్మివేయబడి, పోతీఫరు ఇంట్లో పని కుదర్చబడి, పోతీఫరు భార్య చేత శోధింపబడి, నీలాపనింద మాపబడి, చెరసాలలో పెట్టబడినప్పటికీ యోసేపు గారు విశ్వాసాన్ని కోల్పోయాడా? దేవుడు అనుగ్రహించిన కళలు తప్పకుండా నా పట్ల నెరవేర్చబడతాయి. విశ్వాసంతో నిలిచాడు గనుక రాజు తర్వాత రాజంతటి వాడై రెండవ రథం మీద ఊరేగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన విషయం ఇది, రెండవ రథం మీద ఊరేగటం. రాజు అన్నాడు, నేను పేరుకే రాజు, నీ పరిపాలన అంతా నీదే అన్నాడండి. ఇదేమిటి, అన్నల చేత కొట్టబడి, గోతులు నెట్టబడి, ఇష్మాయేలీయుల వ్యాపారస్తులకు అమ్మివేయబడి, పోతీఫరు ఇంట్లో పనికి కుదర్చబడి, పోతీఫరు భార్య చేత శోధింపబడి, నీలాపనింద మాపబడి, చెరసాలలో పెట్టబడిన వ్యక్తి. ఇన్ని జరిగినప్పుడు ఏమనుకోవాలి అతను? దేవుడు దేవుడు అంటాం కానీ ఏం చేయలేదే అనాలి. కలలా అన్నాడా?
ఎన్ని శ్రమల ఎరుకల ఇబ్బందుల మార్గం గుండా ప్రయాణించిన విశ్వాసమును విడిచిపెట్టలేదు. విశ్వాసమునకు కర్త అయిన దేవుణ్ణి అతడు విడిచిపెట్టలేదు. కనుక అతనిని దేవుడు నిరూపించారు ఒక రోజున. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని రూపించిన దేవుడే మనల్ని నిరూపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని రూపించిన దేవుడే మనల్ని నిరూపించాలి. ఏదో ఒక రోజున తప్పకుండా నీ నీతిని దేవుడు నిరూపిస్తారు, నీకు నిన్ను గొప్ప చేస్తారు. కనుక నీవు విశ్వాసమును మాత్రం విడిచిపెట్టొద్దు. నిన్ను గొప్ప చేస్తాడు దేవుడు, నిన్ను హెచ్చిస్తారు దేవుడు. విశ్వాసమును విడిచిపెట్టొద్దు. విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూనే ఉండు. నీ నీతిని నిరూపించి నిన్ను అద్భుతముగా ప్రకాశించేలా దేవుడు చేయునుగాక. తప్పకుండా చేస్తారు. కనుక ప్రియులారా, మారు మనసు పొందండి. పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందండి. మూర్ఖులకి తరం వారిని వేరే రక్షణ పొందండి. ప్రతిష్ఠితులుగా ప్రత్యేకమైన వేర్పాటు జీవితాన్ని దేవుని కొరకు జీవించండి. పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందండి. దేవుని ఆత్మకు నిలయాలవ్వండి. ఏదో ఒక ఆనవాలు గుర్తు వరాన్ని కలిగి ఉండండి. ఫలించండి. దానికి తోడు దేవునితో నడవండి. అద్భుతమైన సమాధానాన్ని మేరుల్ని పొందుకోండి. విశ్వాసమును మాత్రం విడిచిపెట్టకండి. విశ్వాసమును కలిగి ప్రభువు వైపు చూస్తూ ముందుకు సాగండి. ఎన్ని చెప్పాను, ఈ 5 గుణగణాలు మనలో ఉంటే మనము ఖచ్చితంగా సాక్షిశేషులమవుతాం. స్తోత్ర హనోకు గారిలా మనము సాక్షిశేషులమవుతాం. ఖచ్చితంగా మనము దేవుని చేత కొనిపోబడతాం. మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయి. హనోకు గారిలో ఉన్న అద్భుతమైన విషయాలను పాఠాలుగా స్వీకరించి మనం కూడా వాటిని పాటిద్దాం. వాటిని కలిగి మేరులతో నింపబడి ప్రభువు కొరకు ప్రకాశిద్దాం. సాక్షి శేషులమవుదాం. మనము లేకపోయినా మన జీవితం ఒక పాఠమై నిలిచి అనేకులకు మాదిరిగా ఉండేలాగా మనం భూమి మీద బ్రతుకుదాం. దేవుడి క్లుప్త వివరములు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.